విజయనగరం జిల్లా ప్రతి ఒక్కరూ యాప్లో నమోదు చేసుకోవాలి. ఇండియన్ రెడ్ క్రాస్ ఏపీ శాఖ జనరల్ సెక్రటరీ ఎకే పరీడా ప్రతి ఒక్కరూ రెడ్ క్రాస్ వాలంటీర్లుగా చేరి సేవ చేసేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పిలుపునిచ్చారు. రెడ్ క్రాస్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ కావాలని ఆమె సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెడ్ క్రాస్ కార్యనిర్వాహక సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో పెద్ద ఎత్తున రెడ్ క్రాస్ వాలంటీర్లుగా చేరాలని కోరారు. వాలంటీర్ల నమోదు విషయంలో మన జిల్లా రాష్ట్రానికి ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు. రెడ్ క్రాస్లో సభ్యులుగా చేరడం ప్రతి ఒక్కరికి అవసరమని అన్నారు. ఈ సభ్యత్వం సేవాతత్పరతకు, సమాజం పట్ల బాధ్యతకు ఒక నిదర్శనంగా పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకును 65 లక్షలతో ఆధునీకరించడం జరుగుతోందని చెప్పారు. జిల్లా చాప్టర్ ద్వారా తర్వాత రాష్ట్రంలో కూడా మనకి రెడ్ క్రాస్ సంబంధించి వాలంటీర్స్ పెద్ద ఎత్తున ఎన్నోడు చేయాలి. ఏపీ స్టేట్ రెడ్ క్రాస్ ద్వారా వాలంటీర్స్ ఎన్నోడ్ చేయడంలో దేశంలోనే ఇంకా ఈవెన్ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ముందు నిలవాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యాక్టివిటీ చేయడానికి అన్ని జిల్లాల గురించి ఇక్కడ ఉన్న కోఆర్డినేటర్స్ని, సిబ్బందిని, వాలంటీర్స్ని అందరినీ కూడా మోటివేట్ చేయడానికి కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. మనకి ఏపీ స్టేట్ రెడ్ క్రాస్ ద్వారా వాలంటీర్స్ని నమోదు చేసుకోవడానికి ఒక యాప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ యాప్ ద్వారా మనకి మన జిల్లాలో కూడా అందరినీ ఎన్రోల్ చేయడానికి మనము ఇప్పటి నుంచి చర్యలు అనేవి తీసుకోబోతున్నాము. మనకి ఏపీ స్టేట్ మాత్రం మినిమం 1 మిలియన్ వాలంటీర్స్, అంటే 10 లాక్ వాలంటీర్స్ నమోదు చేయాలనే ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సో అందరూ కూడా ఉన్న ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి సేవ చేయాలన్న ఒక దృక్పథంతో, ఉద్దేశంతో అందరి దగ్గర చేరి వారు సేవ చేయాలంటే మాకు వాలంటీర్స్ కావాలి. కాబట్టి ఒక 1 మిలియన్ వాలంటీర్స్, 10 లక్షల మంది వాలంటీర్స్ని నమోదు చేసుకొని యువక యువతులు, స్టూడెంట్స్, కాలేజెస్లో, యూనివర్సిటీలో ఎవరైతే చదువుకుంటున్నారో వారందరినీ మేము ఎన్రోల్ చేసి వాలంటీర్గా చేసుకుని మన రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది యూనిట్స్, 5 లక్షల యూనిట్స్ మేము ప్రతి సంవత్సరం కలెక్ట్ చేస్తున్నాము. దాంట్లో 1 లక్ష యూనిట్స్ రెడ్ క్రాస్ వాలంటీర్స్ ద్వారా మేము కలెక్ట్ చేస్తున్నాము. పూర్ పీపుల్కి, తర్వాత తలసేమియా పేషెంట్స్కి మేము అది చాలా కొన్ని చోట ఫ్రీగా, కొన్ని చోట తక్కువ రేటుతో మేము ఇస్తున్నాము. కాబట్టి అది ఒక ఫస్ట్ ప్రయారిటీగా ఒక కార్యక్రమం తీసుకున్నాము. రెండోది క్లైమేట్ యాక్షన్. ఈరోజు మీ అందరికీ తెలుసు వాతావరణంలో ఉన్న మార్పు వల్ల ఏ విధంగా మన ఇబ్బంది ఎదుర్కోవడానికి మేము పోతున్నాం భవిష్యత్తులో. దాని ముందు చర్యలు మనం తీసుకోలేకపోతే భవిష్యత్తు చాలా మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా క్లైమేట్ యాక్షన్ గురించి స్టూడెంట్స్ అందరినీ అవగాహన ఇచ్చి ప్రతి ఒక్కరికి